శ్రీమాత్రే నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః నవంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు ద్వాదశ రాశుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొట్టమొదటగా మేషరాశి గురించి మాట్లాడుకుందాం. నవంబర్ 1వ తారీఖు నుంచి మేషరాశి వారికి గ్రహస్థితి ప్రకారంగా చూసుకుంటే వారి వృత్తిపర విషయాల్లో కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఎందుకంటే దశమాధిపతి అయిన వాడు యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి, మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి, గురుడు యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి వృత్తిపర విషయాల్లో లేనిపోని ఆలోచనలతో ఇబ్బంది కలిగిస్తున్న ఆలోచనలు తొలగిపోయి కొత్తగా డెవలప్మెంట్ అవ్వడానికి ఏం చేసుకుంటే బాగుంటుందనే విషయాల మీద ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయాన్ని మీరు ముందుకు పెట్టే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు. వాహనానికి సంబంధించినంత వరకు కూడా కొత్త వాహనాలు కొనుగోలుకి అవకాశం ఎక్కువ ఉంది. గృహ అలంకరణలు, గృహ సంబంధించిన విషయాల్లో ఖర్చులు పెట్టే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఖర్చు ఎక్కువ అవడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. అలాగే భార్యాభర్తల విషయంలో కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఎందుకంటే సప్తమ స్థానాధిపతి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వైవాహిష్యంలో భార్యాభర్త విషయంలో కొంత చిన్న గొడవలు జరిగినా కూడా ఆ గొడవలు లేకుండా కలిసి ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారికి లవ్ సందేశాల వరకు అంటే ప్రేమికుల సంబంధించాల్లో మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత కొత్తగా మీ లైఫ్లోకి ఎవరన్నా వచ్చే అవకాశం కలిగి ఉంటారు. అది స్త్రీలైనా పురుషులకైనా ఎక్కువ అవకాశం ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ద్వితీయ రాహు ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థానానికి కొంత దూరంగా బతకడానికి అవకాశం రావచ్చు. అంటే కుటుంబంలోని ఇక్కడ ఉన్న కుటుంబ స్థానం నుంచి దూరంగా వెళ్ళడానికి, అంటే దూరంగా అంటే ఎక్కడికైనా దూర ప్రాంతాలు వెళ్ళి బతకడానికి కానీ ఎక్కువ వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. అంటే అనారోగ్య విషయాల్లో హెల్త్ విషయంలో కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. హెల్త్ పరంగా చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ఈ హెల్త్ విషయంతో పాటు మీకు తెలియని అపవాదులు, తెలియని ఇబ్బందులు పడే అవకాశం కలిగి ఉంటారు. అంటే మీరేమీ చేయకపోయినా మిమ్మల్ని ఏదో విధమైన ఇబ్బందులు కలిగించే వాళ్ళు అవకాశం ఎక్కువ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. స్త్రీలకి నిందలు పడే అవకాశం కలిగి ఉంటారు. అంటే స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా ఏదో ఒక రూమర్ కానీ ఇబ్బంది కలిగించే విషయం కానీ వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత వీరికి ఎక్కువగా ఈ రాశి వారికి మేహన్ కారకత్వమైన గ్రహస్థితి చూసుకుంటే పంచమాధిపతి బాగున్నాడు కాబట్టి సంతానానికి సంబంధించినంత వరకు కూడా వాళ్ళ విషయానికి సంబంధించినంత వరకు కూడా ఇబ్బంది కలుగుతూ, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ కొంత హెల్త్ విషయంలో కానీ కొంత టెన్షన్ తీసుకోవాల్సిన టైం ఇదేనని చెప్పవచ్చు. ఈ టెన్షన్ వల్ల ఏంటంటే కొంత టెన్షన్ పడుతూ ఉంటుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించగలిగితే ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఈ రాశి వారికి మెయిన్గా కొంత బాలేంది హెల్త్ విషయానికి, సంతాన విషయంలో కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నాడు కాబట్టి ఈ రెండింటికి మార్గాలు ఏంటయ్యా అంటే సాధ్యమైనంత వరకు కూడా మీ చేత్తో ఎర్రకందుల్ని ఆవుకు పెట్టడానికి ప్రయత్నించండి. మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.